అందరికి నమస్కారం. ఒకరు ఒక డౌట్ అడిగారు, ఇక ఇది హిందోళ రాగం తీసుకొని హిందోళ రాగంలో సుతమధ్యమాన్ని షడ్జమని తీసుకుని రాశాను. అప్పుడు సరస్వనాలు ఏ రకంగా చేంజ్ అవుతాయి కదా, మావన్ షడ్జమం, మాటు శుద్ధరిషమం, పంచమం చతుశ్రుద్ధరిషమం, శుద్ధ దైవతం సాధారణ గాంధారం, చతుశ్రు దైవతం అంతర్గాంధారం, కైసి నిషాదం శుద్ధ మధ్యమం, కాకల నిషాదం ప్రతి మధ్యమం, తారస్థాయి షడ్జమం పంచమం, తారస్థాయి శుద్ధరిషమం దావన్ శుద్ధ దైవతం, తారస్థాయి చతుశ్రుతరిషమం దాటు చతుశ్రు దైవతం, తారస్థాయి సాధారణ గాంధారం నీటు, తారస్థాయి అంతర్గాంధారం నీత్రి, తారస్థాయి శుద్ధ మధ్యమం షడ్జం, తారస్థాయి షడ్జమం. ఇది కదా మనకి హిందోళ రాగంలో ఉండేవి స్వరస్థానాలు ఏంటంటే, రైట్ సైడ్ చూడండి, సగమ ధనిస కదండి, రౌండ్ వచ్చేసాను. షడ్జమం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కలిసి నిషాదం, తారస్య షడ్జం, ఇవి మనకు ఉండే సరస్థలు. బట్ ఆఫ్టర్ చేంజింగ్ ది నోట్స్ మనకి వచ్చేవి శుద్ధ మధ్యమం, ఘాటుకి ఎదుర్కొని వచ్చాం శుద్ధ దైవతం, మావన్, మావన్ ఏ రకంగా మారుతుందంటే నీటు. ఇక్కడ చూడండి ఒకసారి, దావన్ ఏమో శుద్ధరిష్మం, హిందోళలో రీవన్ ఉంటుందని ఇంకా ఇందులో ఉండదు కదా. మరి నోట్స్ చేంజ్ అవ్వడం వల్ల దావన్ ఏమో శుద్ధ దైవతం ఏమో శుద్ధరిష్మం కింద మారు, నీటు ఘాటు అవుతుంది, షడ్జం మావన్. అంటే ఆఫ్టర్ చేంజింగ్ ద నోట్స్ ఏమిటి వస్తాయి మనకి, మావన్, దావన్, నీటు, శుద్ధరిష్మం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యం, మనకి మొత్తం అంతా కూడా దీంట్లో వస్తుంది నోటేషన్ అంతా కూడా. సో కాబట్టి ఏంటంటే, అప్పుడు కొంతమంది చాలామందికి ఇదే డౌట్, రిషభం ఎక్కడ ఉంటుంది హిందోళలో అంటే, హిందోళలో రిషభం ఉండదు కానీ మనం వాటి యొక్క స్వరస్థానాలని మనం శుద్ధ మధ్యమాన్ని షడ్జమం కింద తీసుకున్నాం కాబట్టి చేంజ్ అయ్యాక అప్పుడు వచ్చే స్వరస్థానం ఇవ్వండి. దీంట్లోనే మనకి నోటేషన్ అంతా కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇది ఎలా అయితే చిన్నది అందుకే చెప్తాను, అందుకే మోహన్ కూడా ఆ రకంగానే మనకు అక్కడ ఒక డౌట్ రేజ్ చేస్తారు, మధ్యమం ఎందుకు వస్తుందని. అప్పుడు మారాక అందులో మధ్యమం వస్తుంది, లేకపోతే అదర్వైజ్ స్వరస్థానాలు మోహన్లో సరిగపదస సదాపగరిస. నేను స్కేల్ చేంజ్ చేశాను కాబట్టి, అంటే చతుశ్రుతి రిషభాన్ని షడ్జమం కింద తీసుకున్నాను, అప్పుడు ఎలా వస్తాయి ఎలా మారుతాయి అనేది కూడా నేను మీకు పెట్టాను. అందుకు మారాక వచ్చే స్వరస్థానాలు ఆ రకంగా వస్తాయి. చాలా మంచి డౌట్ అడిగారు, చాలామందికి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకని మళ్ళీ ఇంకొకసారి ఇది ఎగ్జాంపుల్ కింద తీసుకుని చెప్పాను. సేమ్ ఇలాగే అక్కడ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.